మాది వీరం క్లాకు. నా పేరు బొల్ల ధనలక్ష్మి. ఇంటికి క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం మాకు వాలంటీర్లు ఇస్తామని వచ్చి మాకు వాళ్ళే 4 రోజుల్లో మా చేతికి అందజేశారండి. అంతకీతం అక్కడ కానీ ఇక్కడ కానీ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మా సమస్యలన్నీ వాళ్లే దగ్గరకు వచ్చి తీరుస్తున్నారు. మాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. మా చేతికి బాగా వచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలని ప్రతి కుటుంబ ప్రయోజనం శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమం సూపర్ హిట్ అయింది. వాలంటీర్లు మరియు గృహ సారథి కృషితో ఈ కార్యక్రమ ప్రచారం విజయవంతంగా 40 లక్షల కుటుంబాలకు చేరుకుంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 408 జగనన్న సురక్ష క్యాంపులను నిర్వహించనున్నారు. ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించాలని, అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని జగనన్న ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు అట్టడుగు స్థాయికి చేరుకుని ప్రజల సమస్యలు బాధలను వింటున్నారు. తొలి రోజు 1306 గ్రామ వార్డు సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించగా 22,728 మంది గ్రామ వార్డు వాలంటీర్లు 14,28,481 మంది కుటుంబాలను కవర్ చేశారు. అలాగే 4,42,840 సర్వీసులు నమోదు కాగా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా అక్కడికక్కడే 3,69,373 సర్టిఫికెట్లు జారీ చేశారు. పత్రాలు మరియు పథకాలకు సంబంధించిన సమస్యలను జగనన్న సురక్ష క్యాంపుల్లో మండల స్థాయి అధికారులు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా తమ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న సురక్ష కేవలం పథకాల సహకారం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబ ప్రయోజనం శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకున్న వాగ్దానం. జగనన్న సురక్షతో సమాజంలోని ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంకల్పం.